వెజ్ రోల్ అంటే జస్ట్ మామూలు వెజ్ రోలే కాదు, ఫ్లేవర్ఫుల్గా యమ్మీగా తయారు చేసుకుందాము. బేస్ నుంచి అంటే మనం తయారు చేసుకున్న రోల్కి కావాల్సిన ఆ చపాతీ లాంటి బేస్ నుంచి అన్నీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం లోపల స్టఫింగ్ని రెడీ చేసేసుకుని తర్వాత బయటకు రావాల్సిన కోటింగ్కి వెళ్దాం. ఫస్ట్ ఆ స్టఫింగ్కి నేను వెజిటబుల్స్ని ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాను, క్యాబేజ్ని యూస్ చేస్తున్నాను అండ్ 3 రకాల బెల్ పెప్పర్స్ని యూస్ చేస్తున్నాను. సో చాలా కలర్ఫుల్గా చాలా అందంగా ఉంటుంది. అండ్ ఫ్లేవర్స్ కోసం కాస్త షెజ్వాన్ సాస్ అండ్ స్వీట్ అనియన్ సాస్ కూడా యూస్ చేస్తున్నాను. సో ఫ్లేవర్స్ చాలా డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అండ్ స్ప్రింగ్ రోల్స్కి దగ్గరగా ఉంటుంది. కానీ ఫైనల్ రెసిపీ చూస్తే స్ప్రింగ్ రోల్స్కి దగ్గరలా ఉన్నా కూడా లోపల స్టఫింగ్, బయట కంప్లీట్ రెసిపీ చూస్తే మనం వేరే వంటలు చాలా ఫేమస్ అయిన ఒక కెసడిలాకి దగ్గరగా ఉంటుంది. ఇన్ని రకాల వెరైటీస్ చెప్పేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేసే ఉంటాయి కదా. సో ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కొంచెం క్యాబేజ్ తీసేసుకుందాం, సరిపడా క్యాబేజ్, చిన్న ముక్క క్యాప్సికమ్, స్మాల్ పీస్ ఆఫ్ రెడ్ బెల్ పెప్పర్స్ అండ్ యెల్లో బెల్ పెప్పర్స్. సో వీటిని మనం సన్నగా తరిగేసుకుందాం. అసలు చూడడానికి ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారా? స్టఫింగ్ మాత్రం మనం స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకుంటాం కదా, అలా తయారు చేసుకున్నా. బట్ ఫైనలీ స్ప్రింగ్ రోల్స్లో మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా. సో ఈసారి మాత్రం డీప్ ఫ్రై చేయకుండా తక్కువ ఆయిల్తో యమ్మీగా తయారు చేసుకుందాం. క్యాబేజ్ అయిపోయింది, తర్వాత నేను రెడ్ బెల్ పెప్పర్స్ని పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. కొంచెం యెల్లో బెల్ పెప్పర్స్, అండ్ ఫైనలీ గ్రీన్ క్యాప్సికమ్. స్ప్రింగ్ రోల్స్ లాంటి రెసిపీస్ని ట్రై చేసేటప్పుడు కొంచెం కటింగ్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే రెసిపీ చాలా ఫ్యాన్సీగా తయారైపోతుంది. తర్వాత నేను ఒక చిన్న ముక్క అల్లం కూడా యూజ్ చేస్తున్నాను, దీన్ని కూడా మనం పొడుగు పొడుగ్గా కట్ చేసుకుందాం. అండ్ ఉల్లిపాయలని కూడా యూజ్ చేద్దాం, చిన్న ముక్క ధనియా. కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఫ్రెష్నెస్ని కూడా యాడ్ చేయడానికి రెడీ అయిపోదాం. స్ప్రింగ్ ఆనియన్స్ని యూస్ చేద్దాము. కొరియన్ వీక్లో స్ప్రింగ్ ఆనియన్స్ బోల్డ్ అంతా యూస్ చేస్తున్నాం కదా, సో ఇప్పుడు కూడా నైస్ ఫ్రెష్ స్ప్రింగ్ ఆనియన్స్ వాడేసేద్దాం. పర్ఫెక్ట్ టు మీ. కావాల్సిన మిసంప్లా అంతా రెడీ చేసేసుకున్నాం, ప్యాన్ పెట్టేసుకుందాం. ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కాస్త నువ్వుల నూనె, లోపల స్టఫింగ్ని కుక్ చేసేసుకుని తర్వాత నెక్స్ట్ లేయర్కి వెళ్ళిపోదాం మనం. అల్లం వేసుకుంటున్నాను ఫస్ట్. నువ్వుల నూనెకి ఆ అల్లం ఫ్లేవర్, జింజర్ ఫ్లేవర్ రావడానికి ఫస్ట్ మనం దీన్ని పర్ఫెక్ట్గా ఫ్రై చేసేసుకుందాము. నెక్స్ట్ మనం దీంట్లో ఆనియన్స్ని వేసేసుకుందాం. జింజర్ని అంటే మనం వేసుకున్న అల్లం ముక్కల్ని నైస్ అండ్ క్రిస్పీగా తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసేసుకుందాం. క్యాప్సికమ్ లాగే ఉన్న ఈ రెడ్ బెల్ పెప్పర్స్ అండ్ యెల్లో బెల్ పెప్పర్స్ కూడా అని ఒకటే స్ట్రక్చర్ కదా, కలర్ కాస్త డిఫరెంట్, అవి కూడా వేసేసుకుని మనం అన్ని వెజ్జీస్ని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీంట్లో క్యాబేజ్ని, సన్నగా తరుక్కున్న క్యాబేజ్ ముక్కల్ని కూడా వేసేసుకుంటాను. కలర్ఫుల్ అండ్ డ్రై, చాలా బాగుంది కదా. నేను ఇందులో స్ప్రింగ్ రోల్స్ కూడా వేసేసుకుందాం, స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికొల్లని కూడా వేసేసుకుందాం. వన్ క్విక్ మిక్స్. ఇప్పుడు ఫ్లేవర్స్ అంటే ఎప్పటిలాగే అనేటట్టుగా మ్యాజిక్ యాడ్ చేసే టైం వచ్చేసింది.
స్వీట్ అనియన్ సాస్. వారం మొత్తం మనం చూసాం కదా కొరియన్ వంటలు తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా వెరైటీగా ఉంటుంది. సో కారం కోసం నేను ఇందులో షెజ్వాన్ సాస్ని వేసుకుంటున్నాను. కొరియన్ కుజీన్ని చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు షెజ్వాన్ సాస్ ఉండాలి కదా. మరి నెక్స్ట్ సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేసేసుకుందాం. అండ్ ఫైనల్గా నేను దీంట్లో కాస్త బాల్సమిక్ వెనిగర్ వేసుకుంటున్నాను. బాల్సమిక్ వెనిగర్ లేకపోతే మామూలు వెనిగర్ కూడా యూజ్ చేయొచ్చు. నైస్ స్ట్రాంగ్ ఫ్లేవర్ రావాలంటే బాల్సమిక్ వెనిగర్ యాడ్ చేయాల్సిందే. ఓకే, పర్ఫెక్ట్లీ మిక్స్డ్. ఆఫ్ చేసేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. ఆహా, స్మెల్ సో గుడ్. ఇప్పుడు ఫైనల్గా మనం పైన లేయర్ దగ్గరకు వచ్చేసానమాట. అసలు ఈ పైన లేయర్ ఎలా ఉంటుంది అంటే, మనం చపాతీలు తయారు చేసుకుంటాం కదా, అలా చేసుకుని పెట్టేసుకోవాలి. మైదాతో కార్న్ఫ్లవర్తో ఇంకా కాస్త సన్నగా రావాలంటే కొంచెం ఎగ్ కూడా యూజ్ చేయొచ్చు. సన్నటి దోశల్లాగా వేసేసుకుంటే ఈ మిక్స్చర్ని, నేను చెప్పినట్టుగా మైదా, కార్న్ఫ్లవర్, వాటర్ అండ్ ఎగ్ యాడ్ చేసుకుని, ఉప్పు కూడా వేసుకుని కొంచెం సన్నటి మిక్స్చర్ తయారు చేసుకుని సన్నటి దోశ వేసుకున్నట్టుగా వేసేసుకుంటే సూపర్ యమ్మీ స్ప్రింగ్ రోల్ షీట్ లాగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట మెషిన్ మేడ్ స్ప్రింగ్ రోల్స్ అంటే అంత సమానంగా ఈవెన్గా పర్ఫెక్ట్గా వస్తుంది, కానీ హ్యాండ్మేడ్ బ్యూటీయే వేరు. అలా తయారు చేసుకున్న థిక్ యమ్మీ షీట్ ఇది. దీన్ని మనం యూజ్ చేసేసుకుని తర్వాత ప్రొసీజర్ కంటిన్యూ చేసేద్దాం. నేను తయారు చేసుకున్న ఈ కొరియన్ స్టైల్ వెజ్ రోల్ కొంచెం మనం యూనో కెసడిలాకి దగ్గరగా ఉండేటట్టుగా తయారు చేసుకుందాం అనుకున్నాం కదా, అందుకే స్టిక్కింగ్ కోసం నేను కొంచెం మైదా అండ్ వాటర్ని యూజ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ యూజ్ చేద్దాం. ఒకవేళ నేను చూపించే ఈ రెసిపీ మీరు నాన్ వెజిటేరియన్ వర్షన్ ట్రై చేశారనుకోండి, ఎగ్ మిక్స్చర్ని కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఎలాగో మైదాతోటి ఈ చపాతీ ఇలా తయారు చేసుకున్నాం కదా, మళ్ళీ అదే మైదాని ఇలా గమ్లాగా కూడా మనం మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకే, తీసుకున్నా ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దామా. మరి స్పూన్ తీసుకుని మనం ముందుగా తయారు చేసుకున్న ఈ మైదా అండ్ వాటర్ మిక్స్చర్ని అప్లై చేసేసుకుందాం అండ్ క్లోజ్. కొంచెం స్ప్రెడ్ చేసుకుందాం ఈవెన్గా. ఎప్పుడైనా ఇలా క్లోజ్డ్ రెసిపీస్ తయారు చేసుకునేటప్పుడు, ఫ్రై చేసేటప్పుడు అది ఉబ్బే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లోపల నుంచి ఎయిర్ ఈవెన్గా సర్క్యులేట్ అయ్యేటట్టుగా అండ్ పర్ఫెక్ట్గా లోపల నుంచి కుక్ అయ్యేటట్టుగా చిన్న ఫోర్క్ తీసుకుని బుజ్జి బుజ్జి హోల్స్ పెట్టేసుకోండి. దట్స్ ఆల్, లుక్స్ బ్యూటిఫుల్ కదా. ఇంకో రెండు షీట్స్ తోటి కూడా మనం స్టఫ్ తయారు చేసుకుని రోల్ చేసేసుకుని పెట్టేసుకుందాం. గ్రిల్ ప్యాన్ పెట్టేసుకున్నాను, దాని మీద ఆయిల్ కూడా వేసేసుకుని ప్యాన్ సూపర్ హాట్ చేసి పెట్టేసుకున్నాను. మనం ముందుగా తయారు చేసుకున్న ఈ రోల్స్ ఇప్పుడు మనం పెట్టేసుకుందాం. గ్రిల్ ప్యాన్ కావడంతో నైస్ అండ్ క్రిస్పీ లాంగ్ లేయర్స్ వస్తుంది దీని మీద. ఇట్ లుక్ వెరీ నైస్. అండ్ మైదాతో తయారు చేసుకున్నాం కదా, క్రిస్పీగా అవడంతో దాని షేప్ ఇంకా నైస్ అండ్ ఫర్మ్గా అవుతుంది. సో మెల్లగా ఒక సైడ్ ఫ్రై చేసేసుకుని జాగ్రత్తగా తిప్పేసుకుని ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసి పెట్టేసుకుందాం. ఐ థింక్ ద రెసిపీ ఇస్ కంప్లీట్, ఇట్స్ పర్ఫెక్ట్లీ డన్. ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రెజెంటేషన్లోనే కలిసేద్దాం.